ప్రచారం చేసిన ఘనత మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడినట్లు చంద్రబాబు హయాంలో నిర్మించిన టీడ్కో ప్లాట్లను సీఎం జగన్ తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు కృషి ఫలితంగా గుడివాడలో 8912 మంది పేదల సొంతింటికి కల సాకారమైందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది, ఇళ్ల నిర్మాణాన్ని తమ ఘనతగా వైసీపీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని రావి వెంకటేశ్వర విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆ సమయంలోనే చెరువుల దగ్గర ప్యాకాట్లకి రెడీ చేయలేదా? అది ఎవరి మనుషులు నీకు తెలియదా? నీకు పూర్తిగా తెలిసి కూడా ఏం యాక్షన్ తీసుకోవాలా? అటువంటి వ్యక్తులు మీ పార్టీకి చెందిన శాసనసభ్యుడు, వీళ్ళు పేదల కోసం కష్టపడతారా? దుర్మార్గులు కేవలం డబ్బాలు కొట్టుకోవటం, రంగులు వేసుకోవడం తప్ప రెండోది చేత కాదు. ఈ రోజున పేదల పేరు చెప్పి మట్టి లెవలింగ్ కాంట్రాక్టులు బినామీ పేరుతో ఆక్రమించుకుని కొన్ని వందల కోట్లు దోసుకున్నాడు. కేవలం మా సంపాదన కోసమే పేదల పేరు వాడి ఆడి జేబులు నింపుకున్నాడు, పేదల పట్టగొట్టాడు. మేము ఖచ్చితంగా చెప్తున్నా, మేము చేసిన కృషి అది పేదల కోసం నిజమైన మేము కష్టపడి తీసుకొస్తే వీళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు. ఇవాళ దాంట్లో కూడా ఇచ్చిన 8912 మందికి మేము అలాట్ చేస్తే 1800 మంది తొలగించారు కొంటిసార్లు చెప్పి. ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు? ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆ సమయంలోనే చెరువుల దగ్గర ప్యాకాట్లకి రెడీ చేయలేదా? అది ఎవరు పళ్ళైతే ఉన్నా?